ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మాది లాస్ట్ ఓవర్ డే ట్రిప్ అండి, ఫోర్త్ డే. ఈరోజు ఈవినింగే మాది రిటర్న్ ఫ్లైట్ ఉంది 5:30కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామండి. అయితే మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? మిసిల్ పావ్, అలాగనే బ్రెడ్ ఆమ్లెట్, వడపావ్, ఇలాగా చాలా బాగుంది మా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా. బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మా ట్రిప్కి బయలుదేరాం. అయితే ఇంకా ఈరోజు మావి ఏంటి అంటే విజిటింగ్ ప్లేసెస్. ఫస్ట్ వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం. ఇక్కడ మాకు అరౌండ్ ఒక 40-45 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత బీచ్కి వెళ్తాము, అంజునా బీచ్. అంజునా బీచ్కి వెళ్తాం ఖచ్చితంగా, కానీ వెగేటర్ బీచ్ కూడా ఉంది, అది వెళ్తామో లేదో టైం పట్టి చూస్తాము. ఫస్ట్ అయితే మేము ఈ వ్యాక్స్ మ్యూజియంది అయిపోయాక ఇక్కడ ఏంటి అంటే వ్యాక్స్ మ్యూజియం అది ఉందండి డిస్ప్లే. ఆ తర్వాత ఏమో 90 సినిమాస్ అని ఉంది. ఆ తర్వాత ఇదిగోండి బంపర్ కార్స్ ఇటువైపు అనమాట. ఇదంతా మేము ఇప్పుడు కవర్ చేసేస్తాము, ఆ తర్వాత బీచ్కి వెళ్తాం. అయితే ఫస్ట్ రండి లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చేసామండి వ్యాక్స్ మ్యూజియం లోపలికి. ఫస్ట్ చూడంగానే అయితే నేను సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలాగ వ్యాక్స్ మ్యూజియం చూడటము. అందరినీ చూస్తుంటే భలే అనిపించింది. అందరినీ నేను వీడియో తీసానండి, అలే అంటే ఇలా నేమ్, ఆ తర్వాత ఆ స్టాచ్యూ అనమాట. అలా అయితే అందరికీ తెలుస్తుంది కదా ఇక్కడ ఏమున్నాయి అని చెప్పేసి. కొంతమంది నాకు చాలామంది తెలుసులేండి, చాలామంది తెలుసు, కొంతమంది దాంట్లో నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారు. కొన్ని చాలా బాగున్నాయండి, చూసారా ఒబామా, ఇవన్నీ మంచి రియలిస్టిక్గా అనిపించాయి. ఐన్స్టీన్ అయితే నాకైతే అక్కడ పక్కన నుంచున్నట్టే అనిపించిందండి. ఎట్లా అంటే ఆ స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుందన్నమాట. మన మోడీ గారు, గాంధీ, మహాత్మా గాంధీ గారు ఇలాగా మొత్తం ఎలా అంటే వీళ్ళు స్టాచ్యూని ఇలాగా రూమ్ మొత్తం 4 సైడ్స్ పెట్టేశారనమాట. ఒక హాల్లో 4 సైడ్స్ పెట్టేసి మధ్యలో మనము ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. అది ఎవరు ఏంటి అనేది డీటెయిల్డ్గా అక్కడ రాసి పెట్టారనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇప్పుడు గోవాకి వస్తే మనం చాలా వరకు బీచెస్, క్రూస్ అని ఇలాగా ఉంటుంది కదా, కానీ ఇది ఇలా కూడా చాలా బాగుందన్నమాట. మేము లాస్ట్ డే కదా, ఇంకా ఇది 4th డే, ఇది చాలా బాగుంటుంది అనేసి ఫ్రెండ్స్ చెప్పారనమాట. వెళ్ళండి మంచిగా అనిపిస్తుంది అంటే మేము ఈ ట్రిప్ వేసుకున్నాము. మాకు అరౌండ్ ఇక్కడ 45 మినిట్స్ పట్టిందండి, తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ మంచిగా అనిపించింది లోపలంతా కూడా. సో మాకు టైం తెలియలేదన్నమాట. అది కూడా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, ఎర్లీగా వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. సో మాకేంటంటే ఎక్కువ డిస్టర్బెన్స్ లాగా అనిపించలేదు. సో అన్నీ మెల్లిమెల్లిగా అందరినీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడే ఇది అయిపోగానే 90 సినిమా ఉంది, ఆ తర్వాత బంపర్ కార్స్. ఇంచుమించు 1.5 అవర్స్ స్పెండ్ చేశాము ఇక్కడంతా కూడా. చెప్పాను కదండి ఇగోండి ఇలాగ అరేంజ్ చేశారనమాట. చుట్టూతానేమో ఇలాగా స్టాచ్యూస్ పెట్టేశారు. ఇవన్నీ చూస్తుంటే నాకు వీడియో తీయాలి అనే ఆలోచన కూడా రాలేదన్నమాట. అంటే మంచిగా అనిపిస్తుంది, నేను వీడియో తీస్తుంటే మిస్ అయిపోతాను అని చెప్పేసి నేను అలాగ అందరినీ చూసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ అమ్మో వీడియో తీసి మీకు కూడా చూపించాలి కదా అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ తీశారనమాట. చాలా మంచిగా ఉందండి. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఆ స్కిన్ కానీ ఆ స్కిన్ మీద ఉన్న హెయిర్ కూడా చాలా మంచిగా కనిపించింది. అలా ఉంటేనే కదా మనకి ఒరిజినల్గా అనిపించేది. చాలా బాగుంది, చాలా నచ్చింది. కొన్ని అయితే అనిపించండి నాకు ఏంటంటే మన ఇండియన్స్ వచ్చేసరికి అంత 100% రాలేకపోయింది అనిపించింది. మన మిస్టర్ బీన్, ఇగోండి అమితాబ్ బచ్చన్ గారు కానీ తర్వాత మోడీ గారు ఇలాగా
కొన్ని కొన్ని నాకు కొంచెం ఒరిజినాలిటీ తక్కువైందన్నమాట. జాకీ చాన్ ఫస్ట్ టైం అయ్యేసరికి మేము మంచిగా ఎంజాయ్ చేశాం అన్నమాట. అమీర్ ఖాన్ ఇంకా అక్కడ అయిపోయింది. ఇక 90 సినిమాలోకి వచ్చేసాం. చూసిన 3D 7D అన్నిట్లో కూడా ఇది 90 బెస్ట్. ఇంకా బంపర్ కార్స్ దగ్గరకు వచ్చేసారు మా పిల్లలు. చాలా ఇష్టమైన రైడ్ అన్నమాట వీళ్ళకి. మంచిగా ఆడుకున్నారు. ఒక 20-25 మినిట్స్ ఆడుకున్నారు. వీళ్ళ తర్వాత మేము కూడా ఆడామనుకోండి, కానీ ఈ తర్వాత బీచ్ మాత్రం వదలట్లేరండి వీళ్ళు. లాస్ట్ డే ప్రతిరోజు పొద్దున సాయంకాలం బీచ్కి వెళ్తూనే ఉన్నాము. అయినా కానీ మళ్ళీ వెళ్ళాల్సిందే, మళ్ళీ ఆడాల్సిందే. సరే ఇంకా ఇంత దూరం వచ్చింది వాళ్ళని హ్యాపీగా ఉంచడానికే కదా, అందుకోసమే ఇంకా గబగబా. ఇంకా వీళ్ళు ఆడాక మాకు బాగా ఆడాలనిపించింది. సో నేను ఈయన కూడా కొంచెంసేపు ఆడేసి ఇంకా మేము బీచ్కి బయలుదేరాము. ఈసారి బీచ్లో ఎక్కువ వీడియోస్ తీయలేదండి. చాలా మామూలుగా అయితే మన వీడియో డే 1, డే 2, డే 3 అయితే బీచ్ మొత్తం బాగా కవర్ చేశా, కానీ ఈసారి అయితే అంజనా బీచ్కి వెళ్ళాము. కానీ ఎక్కువ నేనేమి కవర్ చేయలేదు. మేమేమో కొంచెంసేపు అమ్ము నేను రీల్ చేసుకున్నాము. ఎందుకంటే అమ్ము ఇదే కొంచెం కొన్ని వీడియోస్ తీసాను, అంతే, ఎక్కువ తీయలేదు. అమ్ము అయితే భలే మజా చేసుకుందిలేండి. బాగా ఆడారు పిల్లలు, మేము అందరం బాగా మొత్తం తడిచిపోయాం. ఇదిగోండి రీల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చేసేస్తున్నాము. మాకు కొంచెం టైం దొరికినా కానీ రీల్ చేసేస్తాము. అమ్మను అడుగుతాను, అమ్ము చేద్దామా అని. అది సరే ఉంటుంది అంతే. అంజనా బీచ్లో కూడా బాగా ఆడేసామండి, చాలా బాగుంది. ఇక్కడున్న 4 డేస్ కూడా ప్రతి డే బీచ్కి వచ్చాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇవాళ కూడా మొత్తం తడిచిపోయాము. తొందరగా ఫ్రెష్ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. సో వెంటనే స్టార్ట్ అవుతున్నాము. తొందరగా లంచ్ కూడా చేయాలి మధ్యలో. లంచ్ అయ్యాక ఇంకోసారి ప్రాన్స్ తినాలి కదా, అందుకోసమే లంచ్. కదండి వెళ్దాం. ఫ్రెష్ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో లంచ్. ఇంకా లాస్ట్ టైం ఈ ప్రాన్స్ ఇంకా మన వైపు దొరకవు కదా, అందుకోసం ప్రాన్స్ ఇంకొకసారి లాగించేసి. నాకే చాలా ఇష్టం అండి. సో సూపర్గా ఉన్నాయి ఉన్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలోనే మా పిల్లలు పడకేసేసారు, బాగా అలసిపోయారు. ఎంత అలసిపోయామంటే మేము, మాకు అలసట అక్కడున్న 4 డేస్ తెలియలేదు. ఇంకా ఇంటికి వచ్చాక ఉంది మా మజా. ఇంకంతే, ఇక్కడ వచ్చేసాక ఏముంది, జర్నీ చాలా చిన్న జర్నీ కదా. 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ పట్టింది అంతే. ఇంకా లోపల మేము ఒక 1 అవర్ స్పెండ్ చేసాం ఇక్కడే. అటు ఇటు మొత్తం తిరుగుతూ టైం స్పెండ్ చేసేసి ఇక్కడ కూడా రీల్ చేసాం. యాక్చువల్గా లోపల కూడా మాకు ఏదైనా మంచి ప్లేస్ దొరికింది అమ్ముకి నాకు అంటే వెంటనే ఏదో ఒక వీడియో చేసేస్తాం, రీల్ చేసేస్తాం. అది కూడా వెంటనే నేను అడగంగానే వెంటనే ఒప్పేసుకుంటుంది అమ్ము. అమ్మ చేద్దాం, నేను చేద్దామా అమ్ము అంటే చేద్దాం అంటుంది. ఇంకా వెంటనే మేము రీల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అంతేనండి, ఒక 1 అవర్ ఉన్నాం. 1 అవర్ 15 మినిట్స్ ఉండేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. వెంటనే మాది నెక్స్ట్ డేనే స్కూల్ అంతే. ఇంకా ఈవినింగ్ రీచ్ అయ్యాము అరౌండ్ 7-8 కల్లా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాం. అబ్బా బ్యూటిఫుల్ అండి, ఎంత బాగుందంటే సన్ రైస్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా మనము ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మొత్తం చీకటి. ఆహా వ్యూ అయితే అద్దిరిపోయింది అసలు. పైనుంచి చూస్తుంటే ఎంత బాగుంది మన సిటీ హైదరాబాద్ సిటీ. సూపర్ ఉంటే సూపర్గా ఉంది.
జరిగిందండి మా గోవా ట్రిప్ పోర్ట్ కంప్లీట్ అయిపోయింది మేము హైదరాబాద్